హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ నా వీడియో సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు వీడియోలో నేను మీకు హైదరాబాద్ వండర్లా టూర్ అయితే చూపిస్తున్నానండి రీసెంట్గానే విజిట్ చేసాము అండ్ ఇది వచ్చి మనకి పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది సో చాలా అడ్వెంచరస్ రైడ్స్ అవి ఉంటాయి కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తానండి ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది వండర్లా ఎంట్రన్స్ అండి అంటే వెహికల్స్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికే మనకి పార్కింగ్ స్పేస్ అనేది అలాట్ చేశారు ఫోర్ వీలర్ అండ్ అలాగే టూ వీలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంది అండ్ దీనికి ముందు అంటే ఇప్పుడు ఎంట్రన్స్ చూసారు కదా దానికి ముందు అవుట్ సైడ్ మనకి బయటనే లోపల మనం డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కొన్ని రైడ్స్కి సో వాటికి సంబంధించి స్విమ్ సూట్స్ అలాగే గాగుల్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా బయట సేల్ చేస్తారండి సో అక్కడ మనకి కొంచెం మంచి ప్రైస్లోనే వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే డ్రెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది స్విమ్ సూట్స్ అవి అండ్ అలాగే మనకి లోపల కూడా అవైలబుల్గా ఉంటాయి బట్ బయట అయితే కొంచెం కాస్ట్ మనకి తక్కువగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి చాలా స్పేషియస్గా ఉంది చూసారు కదా ఇక్కడ మనం వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకుని ఇన్ కేస్ మన బిలాంగింగ్స్ ఏమైనా వాల్యుబుల్ ఉన్నాయని అనుకుంటే మనం లోపల లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇన్సైడ్ మనం అన్నీ లాకర్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం వెహికల్స్లోనే మన లగేజ్ని కూడా పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి నడిచి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా వెహికల్స్ ఇక్కడి వరకు ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ మనం వండర్లాకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడే మనం టికెట్స్ చెకింగ్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అండ్ ఫస్ట్ కమింగ్ టు మీకు టికెట్స్ గురించి చెప్పాలి కదా ఇక్కడ టికెట్ ప్రైజ్ వచ్చి మనకి వీక్ డేస్లో ఒక కాస్ట్ ఉంటుంది అలాగే వీకెండ్స్ ఇంకా పబ్లిక్ హాలిడేస్లో అయితే డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటుందండి సో మేము వెళ్ళినప్పుడు ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చి మాకు ఎంట్రీ టికెట్ సో సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ ట్యాక్స్ పడింది ఈచ్ టికెట్ సో మనకి ఈ ఎంట్రీ టికెట్లో ఏంటి అంటే కంప్లీట్గా రైడ్స్ అన్నీ ఫ్రీ ఉంటాయండి లోపల బట్ ఫుడ్ మాత్రం మనము ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి అలాగే డ్రెస్ కోడ్కి కూడా బట్ ఆ టికెట్ ఎంట్రీ టికెట్లో మనం పే చేసిన అమౌంట్కి మాత్రం మనం ఇన్సైడ్ ఎన్ని రైడ్స్ అయినా చ ఫ్రీగానే మనం తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ టైమింగ్స్ అండి సో ఇది వచ్చి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది మనకి వీకెండ్స్లో అయితే ఇంకొక వన్ అవర్ బఫర్ టైం అనేది ఇస్తారు సో అలాగే నెక్స్ట్ ఇందులోనే ఈ టైమింగ్స్లోనే వాటర్ పార్క్ టైమింగ్స్ అంటే వాటర్ రైడ్స్ అన్నీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు కూడా ఉంటుందండి మనకి టికెట్స్ కూడా బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే జస్ట్ కాంప్లిమెంటరీ స్టే ఉంటుందండి ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ వీళ్ళు చిల్డ్రన్ కింద కన్సిడర్ చేస్తారు సో ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ కిడ్స్ టికెట్స్ కాస్ట్ వేరే ఉంటుంది అండ్ ట్వెల్వ్ ఇయర్స్ అబవ్ మాత్రం యాజ్ అడల్ట్ కింద కన్సిడర్ చేస్తారండి సో మనం మళ్ళీ ఫుల్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి రైడ్కి కూడా ఏజ్ లిమిట్తోనే కాకుండా మెయిన్ హైట్ లిమిట్ అండి సో చాలా వరకు రైడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ మినిమం క్రాస్ అయి ఉండాలి సో బిలో దట్ ఉంటే మాత్రం వాళ్ళు అలౌ చేయట్లేదు బట్ మాకు ఏంటి అంటే నేను టికెట్ నార్మల్గానే తీసేసుకున్నాము మనకి హైట్ గురించి అది తెలియదు కాబట్టి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ బిలో ఉంటే మాత్రం వాళ్ళు చాలా రైడ్స్కి అలౌ చేయలేదు పిల్లల్ని కూడా అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే మా బాబు కొంచెం చిన్నవాడు కాబట్టి వాడు చాలా రైడ్స్కి ఎలిజిబుల్ అవ్వలేదు అక్కడ కొంచెం ఫీల్ అయ్యానండి సో బికాజ్ వి పేడ్ ద మనీ ఫర్ ద టికెట్ బట్ అన్నీ యూస్ చేసుకోలేకపోయాము అని సో ఎనీహౌ ఇది మనకి మెయిన్ అక్కడ ఏజ్ లిమిటే కాకుండా హైట్ లిమిట్ అండ్ ఇంకొకటి వెయిట్ కూడా కొన్ని రైడ్స్కి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పాలి సో చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి కొంచెం మనం కేర్ఫుల్గా చూసుకుని వెళ్ళాలి ఇవన్నీ కూడా అండ్ నాకు ఎందుకు అని అనిపించిందంటే బికాస్ అవన్నీ కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న రైట్స్ కూడా చాలా ఉన్నాయి మేబీ దానికోసమే వీళ్ళు ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా పెట్టారని అనుకున్నాను బికాజ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకోసం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి మెయిన్ ఫుడ్ మనం అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ ఓన్లీ ఇన్సైడ్ మనకి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి ఫుడ్ అవైలబుల్గా ఉంది బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి లోపల ఫుడ్ కాస్ట్ అనేది అండ్ అలాగే ఇంకొకటి మనకి టికెట్స్ కూడా ప్రైజ్ డిఫరెంట్ ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా ఇన్ కేస్ మనం ఒక త్రీ డేస్ అడ్వాన్స్గా మనం ఆన్లైన్ బుకింగ్స్ చేసుకున్నట్టయితే కనుక ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా వస్తుందండి మనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా మనం పార్క్ ఎంట్రీ దగ్గరే తీసుకోవచ్చు అది ప్రాబ్లం కాదు బట్ మనకి కొంచెం ప్రైజ్ వేరియేషన్ కావాలి అనుకుంటే కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మాత్రం మనకి కొంచెం డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్స్ మనం ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇక్కడ రూట్ మ్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో అవి చూసుకుని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఇది చాలా ఐ మీన్ పెద్ద ప్లేస్లో డిజైన్ చేశారు కదా వన్స్ వన్ ఎటు నుంచి ఎంటర్ అవుతున్నాం అనేది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో దానికోసమే రూట్ మ్యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎంట్రన్స్లోనే గైడ్స్ కొన్ని పాంప్లెట్స్ లాగా ఇస్తారండి సో అవి చూసుకుని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఫుల్ టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చి మనకి ల్యాండ్ రైడ్స్ ఉన్నాయి అలాగే వాటర్ రైడ్స్ అండి మెయిన్ సో ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ ఫన్ జోన్స్ ఉన్నాయి మెయిన్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇదంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కొంచెం కిడ్స్ ఏజ్కి సంబంధించిన వాళ్ళకి ఈ రైడ్స్ అనేవి చాలా బాగుంటాయి కొంచెము పెద్దవాళ్ళకి అంటే మాత్రం ఇంకా పెద్ద రైడ్సే ఉన్నాయండి అవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా నాకు అవి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అండ్ అలాగే ఇక్కడ ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయో నేను జస్ట్ మీకు కొన్ని నేమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చి మనకి హై థ్రిల్ రైడ్స్ ఉంటాయండి అలాగే ఫ్లాష్ టవర్ రికాయిల్ ఎకినాక్స్ హారికేన్ వైస్ క్రీమ్ రోలర్ కోస్టర్ అలాగే ల్యాండ్ రైడ్స్ వేవ్ రైడర్స్ మ్యాజిక్ అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అని చెప్పేసి ఒకటి ఉంది అది కూడా బాగుందండి అండ్ అలాగే మ్యూజికల్ ఫౌంటైన్ ఇంకా లేజర్ షో వండర్ స్ప్లాష్ స్కై వీల్ అది చాలా పెద్దది అండ్ అలాగే క్రేజీ కార్స్ సో ఈ మొత్తం రైడ్ అంతట్లో కూడా నేను యూజ్ చేసిందంటే క్రేజీ కార్స్ అదొక్కటే నేను యూజ్ చేశానండి మిగిలిందంతా కూడా నేను ఏది కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు బికాజ్ మనకి వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోకస్ అంతా కిడ్స్ మీదే ఉంటుంది కదా సో మెయిన్ దానికోసమనే వాళ్ళ బ్యాగ్స్ క్యారీ చేయడానికి కూడా వెళ్ళినట్టు వెళ్ళాను నేను బట్ టికెట్ అయితే వేస్ట్ అని అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత సో చూస్తారు కదా ఇవన్నీ చిన్న పిల్లల కోసము అరేంజ్ చేసినవండి ఫైనల్గా మా బాబుకైతే ఈ రైడ్స్ ఇచ్చారు నాకు చాలా ఫన్నీ అనిపించింది అంత కాస్ట్ పెట్టి మళ్ళీ ఇవి ప్లే చేస్తున్నాడా అని నెక్స్ట్ అలాగే మనం వండర్లాకి వెళ్ళాలి అనుకుంటే అంటే వీలైతే వీక్ డేస్లో వెళ్ళడమే బెస్ట్ అండి వీకెండ్స్లో మనకి ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో కొంచెం పీస్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే డేస్ అయితే సజెస్టబుల్ చూస్తున్నారు కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అండి అసలు చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి మనకి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఎంటర్ అవుతాం కదా సో లెవెన్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మనం ఇంకా ఎంత ప్లే చేసినా కూడా అబ్బా ఇంకా టైం ఉంటే బాగుండు అని అన్నట్టుగానే ఉంది లోపల మాత్రం అండ్ ఇది ఒకటండి వాటర్ స్ప్లాష్ ఇది చాలా బాగుంది సో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా మనకి ట్రైన్ మీదే బోట్ షేప్లో ఇలా డిజైన్ చేశారు సో మనం దీని మీద కూర్చుంటే అది జస్ట్ ఒక కేవ్లోకి వెళ్ళి ఆ పై నుంచి వాటర్ నుంచి స్ప్లాష్ లాగా వస్తుంది అది చాలా బాగుంది అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందులోనే ఇక్కడ చూసారు కదా హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉప్స్ నాట్ అలౌడ్ బిలో అంటే చూసారు కదా ప్రతి చోట మనకి హైట్ రెస్ట్రిక్షన్ అనేది కంపల్సరీ ఉంది ఇది జస్ట్ స్మాల్ కిడ్స్ ప్లే జోన్ అండి ఇలాగే నెక్స్ట్ రాకింగ్ టగ్ అని కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి బట్ నేను మీకు కొన్ని గుర్తుపెట్టుకున్నాను అవి మాత్రం చెప్పాను అంటే ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అవన్నీ కూడా అండ్ ఇది టాయ్ ట్రైన్ అండి సో చూసారు కదా ఇది ఒకటి ఇచ్చారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు వాడు అండ్ అలాగే ఇది చూడండి మొత్తం డ్రాగన్ షేప్లో అది ఎటు ట్విస్ట్ చేస్తుందో కూడా అర్థం కానట్టు ట్విస్ట్ చేసేస్తుంది మొత్తం కూడా బట్ ఇలాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో భయపడే వాళ్ళైతే అస్సలు వీటిని సజెస్ట్ చేస్తున్నాను అసలు వాటి వైపే వెళ్ళొద్దండి అది చాలా డేంజరస్గా అనిపించింది అండ్ ఇది ఒకటి బోట్ షేప్లో జస్ట్ ఒక చిన్న వే ఫీల్ ఇస్తుంది వెరీ సింపుల్ వన్ మనకి ఇక్కడ చూసారు కదా మనం తీసుకున్న ఎంట్రీ టికెట్కే ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయండి రైడ్స్ అన్నీ కూడా మనం ఎన్నిసార్లు కావాలి అనుకున్న ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బట్ ఏంటి అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనకి ఎంట్రీ ఇవ్వరు ఒక కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ టర్న్లో మనం వెళ్ళాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది చెప్పాను కదండి క్రేజీ కార్స్ అని సో ఇది కొంచెం ఫన్లా అనిపించింది చూసారు కదా సో కంప్లీట్ ఫన్ అనమాట మొత్తం పార్క్ అంతా కూడా సో వన్ డే స్పెండ్ చేయడానికి మంచి ఎగ్జైటింగ్ ప్లేస్ అయింది చెప్పచ్చు అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది కొంచెం మన న్యాచురల్ థీమ్కి దగ్గరలో ఉన్నట్టుగా డిజైన్ చేశారు ఒక కేవ్ మోడల్లో చేశారండి మొత్తం కూడా అండ్ దీని లోపల కూడా మొత్తం జస్ట్ ఇలాగా చూపిస్తున్నాను కదా పైకి ఎక్కి రోలర్ కోస్టర్లా ఉందండి లోపల మొత్తం దిప్పేస్తుంది ఇవి ఆర్టిఫిషియల్గా డిజైన్ చేసిన రూట్స్ కేవ్ లోపల ఒక ట్రీ రూట్స్ ఎలా ఉంటాయో అలా డిజైన్ చేస్తారు మొత్తము అదైతే కంప్లీట్ డార్క్గా కూడా ఉంది లోపల సో ఒక డిఫరెంట్ ఫీలింగ్ మాట ఇది మొత్తము అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఫిష్ పాండ్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఫిష్ అయితే ఇక్కడ ఉన్నాయండి మొత్తం కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కొంచెం ఇక్కడ మనము రిలాక్స్ అవ్వడానికి టైం స్పెండ్ చేయడానికి చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే బట్ ఇక్కడ వాటిని చాలా కేర్గా చూసుకుంటున్నారు ఈవెన్ మన హ్యాండ్ కూడా వాళ్ళు ఇక్కడ అసలు పెట్టనివ్వట్లేదండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పూలు మొత్తము సో ఇలానే ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయండి నేను మొత్తం వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వలేదు బట్ మనం పే చేసిన మనీకి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు వన్ డే చిల్ అవుట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పచ్చు సో ఇది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్